రాజద్రోహం కేసులో జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, బెయిల్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబును మహారాష్ట్ర పోలీసు అరెస్ట్ చేసి గత కొంతకాలంగా ఆయన జైల్లో నిర్బంధించారు. సో దీన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య వసంత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన 90% అంగవైకల్యంతో బాధపడుతున్నారు. జైల్లో ఉన్నటువంటి అననుకూల పరిస్థితుల నేపథ్యంలో ఆయన ప్రాణాలకి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. అట్లాగే ట్రయల్ కూడా నడుస్తున్న నేపథ్యంలో తన భర్తను బెయిల్ పై విడుదల చేయాలని ఆమె అభ్యర్థించారు. గతంలోనే ఆయనకు ఒకసారి బెయిల్ మంజూరైనప్పుడు కూడా తర్వాత కోర్టు రద్దు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టులోకి వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జగదీష్ కేహర్ నేతృత్వంలోని ధర్మాసనం పూర్తి వాదనలు విన్న తర్వాత ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరు చేస్తూ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వుల పైన ఆయన భార్య వసంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము దర్యాప్తుకు పోలీసులు మహారాష్ట్ర పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆమె చెప్తున్నారు. వాటితో పాటు ఆమె చెప్తున్నారు ఆదివాసీల హక్కుల కోసం తన భర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని సహించలేక ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని వారంతా ఆరోపిస్తున్నారు. సో ఈ ఆరోపణల నేపథ్యం, వాటితో పాటు ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మహారాష్ట్ర పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆయన ఇంటిపై వెళ్ళి పోలీసులంతా సెర్చ్ చేసి అనేక సంబంధించినటువంటి ల్యాప్టాప్ కానీ వాటితో పాటు అనేక డాక్యుమెంట్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకుని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్ళి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గతంలో చూసాం. సో ఆ తర్వాత నుంచి ఆయన అట్లాగే నాగ్పూర్లోని ఆండా సెల్లో ఆయన నిర్బంధించారు. అక్కడ పూర్తి అత్యంత భయంకరమైనటువంటి ఆండా సెల్లో నిర్బంధించారని ఆయన భార్య వసంత చెప్తున్నారు. ఇదే పరిస్థితిలో కనుక ఉంటే ఇప్పటికే ఆయనకు పూర్తి స్థాయిలో 90% అంగవైకల్యంతో బాధపడుతున్నారు. పెరాలసిస్ వచ్చినటువంటి సందర్భం ఒక చేతి కోసం. సో ఇదే రకమైనటువంటి పరిస్థితి కనుక కంటిన్యూ అయితే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని ఆయన భర్త ఆయన భార్య వసంత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.